వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా థియేటర్లో రీరిలీజ్ అయిన ఇంద్ర సినిమా ఎంత హంగామా సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవలసిన పని లేదు. సినిమాను ఓ రేంజ్లో అభిమానులు ఎంజాయ్ చేశారు. మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు, చిరు స్టెప్పులు, డైలాగులు, యాక్షన్ సీన్లు, ఇలా ప్రతి దాన్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఫ్యాన్స్ థియేటర్లో పండగ జరుపుకున్నారు. రీరిలీజ్ కూడా ఇంత భారీ సక్సెస్ ఇచ్చిన ఫ్యాన్స్కి ఎప్పటికీ మూవీ టీం కృతజ్ఞతలు చెప్పింది. అయితే తాజాగా ఇంద్ర సినిమా టీంను ఇంటికి పిలిపించుకుని చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. నిర్మాత అశ్వినీదత్, డైరెక్టర్ బి గోపాల్, రచయిత చిన్నికృష్ణ, డైలాగ్ రైటర్స్ పరుచూరు బ్రదర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మరిశన్మను సాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా అశ్వినీదత్ ఓ ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు చిరు. అందరిలానే అశ్వినీదత్కి కూడా సాల్వా కప్పి చిరు సత్కరించబోయారు. ఇంతలో చిరుకు పాదాభివందనం చేయబోయాడు దత్. దీంతో వెంటనే వారించిన చిరు ఆయన కాళ్ళ మీద పడబోయారు. వయసులో తనకంటే చిన్నవారైనా సరే చిరు కాలు మొక్కబోయారు దత్. ఇక అశ్వినీదత్ను హత్తుకుని మీలాంటి నిర్మాత దక్కడం మా అదృష్టం అంటూ చిరు చెప్పుకొచ్చారు. అనంతరం సినిమా రిలీజ్ విశేషాలు, షూటింగ్ జ్ఞాపకాల గురించి అందరూ మాట్లాడుకున్నారు. అయితే నిర్మాత అశ్వినీదత్కు చిరు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై ఎన్టీఆర్ కృష్ణుడు వేషంలో పాంచజన్యం ఊతున్న ఫోటో ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో పాంచజన్యాన్ని ప్రత్యేకించి జయించి దత్తును బహుమతించారు చిరు. ఇది చూసి అశ్వినీదత్ ఆనందంతో ఉప్పొంగిపోయారు. చిరుని హత్తుకుని తన కృతజ్ఞతలు చెప్పారు. ఈ మొత్తం వీడియోను వైజయంతి మూవీస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంద్రభవనంలో సత్కారం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ చిరు మంచి మనసు గురించి కామెంట్లు పెడుతున్నారు. ఏది అన్నయ్య మర్చిపోడు, ఆనాడు ఈ సినిమా కోసం కష్టపడిన టీంను గుర్తుపెట్టుకుని ఇంటికి పిలిపించుకుని మరీ సత్కరించారంటూ పొంగిపోతున్నారు. బి గోపాల్ డైరెక్టర్ చేసిన ఇంద్ర సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోలుగా నటించారు. ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, తనిఖీల బన్నీ, ప్రకాష్ రాజు, బ్రహ్మానందం, ఎస్ఎస్ నారాయణ, ముఖేష్ రిషి, శివాజీ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.